అడ్డంగా దొరికిపోయిన పవన్ కళ్యాణ్, ఆ 2 ఎకరాల గుట్టు ఇదే. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక పద్ధతితో కూడిన రాజకీయాలు చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ప్యాకేజీ పవన్ గా పేరు ఉన్నా తాను అలాంటి వాడిని కాదని చెప్పుకొచ్చారు. ఆయా సందర్భాల్లో తన వద్ద డబ్బులు లేవని, అలా ఉండి ఉంటే ఎన్నో చేసేవాడినని చెప్పుకొస్తుంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఎన్ని చెప్పినా ఆయన మీద విమర్శలు ఆగడం లేదు. రాజధానిలో పవన్ కళ్యాణ్ 2 ఎకరాల్లో ఇల్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కూడా చేశారు. ఆ భూమి చంద్రబాబు ఇచ్చాడన్న వార్త ఇప్పుడు బయటికి వచ్చింది. ఈ విషయాన్ని పవన్ అడిగితే నాకు చంద్రబాబు సహాయం చేస్తే జగన్కు మోడీ చేస్తున్నారా అంటూ ఘాటుగా స్పందించారు. అయితే ఆ ల్యాండ్ మాత్రం తన అభిమానులు ఇచ్చిందని, అవన్నీ చెప్పాల్సిన పని లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ భూమికి సంబంధించి కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. తన ఇల్లు కడుతున్న 2 ఎకరాలు ఎవరిదో కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరకట్ట మీద ఉండడానికి బహుమతిగా ఇచ్చిన లింగమనేని గెస్ట్ హౌస్ యజమానే పవన్ కళ్యాణ్కు కూడా ఈ 2 ఎకరాలు ఇచ్చాడంటున్నారు. కరకట్ట అధినేత పవన్ కళ్యాణ్కి 2 ఎకరాలు కలిపి కేవలం 40 లక్షలకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారట. ఇక్కడ గజం విలువే 45 వేల నుంచి 50 వేల వరకు ఉంది. అంటే ఎకరం సుమారుగా 25 కోట్లు ఉంది. 2 ఎకరాలు 50 కోట్లు చేస్తుంది. అక్కడ ఉన్న స్థలాలన్నీ టీడీపీ వారివి, చంద్రబాబు బినామీలవే అన్న ప్రచారం సాగుతోంది. 50 కోట్ల విలువ చేసే స్థలం కేవలం 40 లక్షలకే అమ్మారు అంటే ఇందులో ఏదో మతలపు ఉండే ఉంటుందన్న ప్రచారం సాగుతోంది.